నవంబర్ ఆరు ఘనమైన సేవ దేవునికి మీరు చేసే సేవకు మీరు ఎలాంటి విలువిస్తారు మీరు దాన్ని చూసే విధానం మీరు దాన్ని ఎలా నెరవేరుస్తారన్న దాన్ని నిర్ణయించడానికి సహాయపడుతుంది క్రీస్తుకు సేవ చేయడాన్ని ఓ గొప్ప సేవగా చూడడానికి బదులు ఓ భారంగానో లేక దేవుడిచ్చిన ఓ శిక్షగానో చూస్తే మీరు వెట్టిపనివాడుగా ఉండి మీరేం చేయాల్సి ఉందో అది మాత్రమే చేస్తారు యేసుక్రీస్తు సేవకునిగా పౌలు దేవుని కృపా కనికిరాలచే అయ్యాడు పరిచర్య పట్ల అతని సానుకూల వైఖరి అతడు మధ్యలో వదిలేయకుండా చేశాయి అతనికి ఎన్నో గొప్ప వరాలు విస్తార అనుభవం ఉన్నప్పటికీ పౌలు మానవ దౌర్బల్యాలకు లోనైనవాడే కానీ అతడు అంత అద్భుత పరిచర్యలో నిమగ్నమై ఉండగా అతడెలా కృంగిపోగలడు అతనికి దైవిక పిలుపుతో పాటు దైవిక సామర్థ్యం కూడా ఇవ్వబడింది అతనికి దేవుడు తనను అంతం వరకు నడిపిస్తాడని తెలుసు నిరుత్సాహపడిన ఓ మెథడిస్ట్ బోధకుడు గొప్ప స్కాటిష్ బోధకుడైన అలెగ్జాండర్ వైట్కు అతని సలహా సూచనలు కోరుతూ రాశాడు తాను పరిచర్య వదిలేయాలా బోధించడం మానుకోవాలని ఎప్పుడూ తలంచవద్దు సింహాసనం చుట్టూ ఉండే దేవదూతలు నీ పనిని బట్టి నీపై ఈర్ష్యపడతారు పడతారు అని వైట్ అతనికి రాశాడు పౌలు కూడా అటువంటి జవాబే రాసి ఉండేవాడు మన ప్రయాస వృధా అని మనకెప్పుడు అనిపించినా మనమందరం దాన్ని యోచించాలి నేటి వచనం కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి కోరింతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచనం ఇవి చదవండి కీర్తన ముప్పై ఒకటి ఇరవై నాలుగు ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండు నుండి పద్దెనిమిది వరకు తెసలోనికాయలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడు నుండి పదిహేడు వరకు చేయాల్సిన పని క్రీస్తుకు సాక్షిగా మీరు ఎప్పుడైనా నిరుత్సాహపడ్డారా ఎప్పుడు మీరు మీ విశ్వాసాన్ని పంచుకుంటుండగానే మీరు కృతజ్ఞులై ఉండాల్సిన కొన్ని విషయాలు అంటే ఆరాధించుకోవడానికి స్వేచ్ఛ ఉండడం మీకు సొంత బైబిల్ ఉండడం వంటి వాటి గురించి లోతుగా ఆలోచించండి ఇంకోసారి మీరు నిరుత్సాహపడే శోధన మీకు కలిగినప్పుడు తన పిలుపును గూర్చిన దర్శనాన్ని నూతనపరచమని దేవుణ్ణి అడగండి నిజానికి ఇప్పుడే ఆ పని ఎందుకు చేయకూడదు దేవుడు దీవించును దీవించునుగాక ఆమె